నియోజకవర్గ ఎమ్మెల్యే సాయన గారికి మరి అలాగే పెద్దలు మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన రాశేఖర్ రెడ్డి గారికి మరి అలాగే మా తోటి సభ్యులు మరి లోకన్న గారికి కేశవ రెడ్డి గారికి మరి పాండు యాదవ్ గారికి మరి నల్లని కిరణ్ గారికి అనితా ప్రభాకర్ గారికి మరి మా భాగ్యశ్రీ శ్యామన్న గారికి మరి అలాగే మన మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారికి మా పెద్దలు ప్రభుగుప్తాన్న గారికి మరి ప్రభాకర్ అన్న గారికి మరి కార్పొరేటర్ లాస్య గారికి మరి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈరోజు ఈ విజయానికి మరి ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఏదైతే ఉత్కంఠన ఉందో వైస్ ప్రెసిడెంట్ పైన మరి ఇది ఇవాళ సాధించడం జరిగింది. ఇది మీ ఒక్కొక్కరికి మీ అందరికీ మళ్ళా ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా మళ్ళా మన ప్రెస్ మిత్రులకి అలాగే ముఖ్యంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఒక వైస్ ప్రెసిడెంట్ కుర్చీని మీకు అంకితం చేస్తూ ఉన్నాను. చాలా ముఖ్యంగా మా అన్నగారు కేటీఆర్ అన్నగారు మరి ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మాకు స్టార్టింగ్ నుంచి ఒకటే ఒక నేర్పించింది ఏంటంటే ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకోండి, డెవలప్మెంట్ విషయం మీద మీరు ముందు అదే ఒక వర్క్ పైన ఉండండి. వేరే ఏ విషయాల మీద కూడా మీరు పాటించుకునే అవసరం లేదు. ఇతర పార్టీలు ఎంత దూషించినా కూడా అంటే మన పార్టీ చేసినంత స్కీమ్స్ తీసుకొచ్చిన స్కీమ్ ఏ పార్టీ కూడా లేదు కాబట్టి మీరు ఏ రోజు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముందుకెళ్ళండి, ఖచ్చితంగా మరి లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎంత డెవలప్మెంట్ కాలేదో కొంచెం మిస్ఇంట్రడక్షన్ చేసేసి పార్టీని ఈరోజు దూషిస్తాం జరుగుతుందో వేరే పార్టీలకు జాయిన్ అయ్యి ఇది ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఏ విధంగా అయితే అన్ని స్కీమ్స్ నిర్వహిస్తుందో ఇక్కడ కూడా మరి 5 రూపీస్ మీల్స్ ఇవ్వనివ్వండి, కళ్యాణ లక్ష్మి ఇవ్వనివ్వండి, లేకపోతే షాదీ ముబారక్ అనండి, పెన్షన్స్ అనండి, ప్రతి ఒక్క స్కీమ్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అలాగే మీరు పనిచేయలేక చేతగాక ఒక పార్టీని పనిచేసే పార్టీని మీరు దూషిస్తే మాత్రం ఏ రోజు కూడా మేము ఊరుకునేది లేదు. మరి ఈరోజు ఒకటే గ్రూప్ అంటే గ్రూప్ రాజకీయాలు కాదు, ఒక్క గ్రూప్గా అంటే 8 మందికి 8 మంది ఒక గ్రూప్లో ఉన్నా కూడా మీరు పనిచేయలేకపోయారు. మేము 7 మంది ఒక గ్రూప్లో ఉండి మరి లాస్ట్ 2-3 మంత్స్లో ఎంత మంచిగా పనిచేశామో మరి అలాగే మీ దగ్గర గ్రూప్ రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి గుర్తుంచుకోవాలి. మీరు మళ్ళీ ఎవరైతే అక్కడికి వెళ్ళారో మరి మీ దగ్గర మీ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో మీ పని అంతా రాజకీయాలు గ్రూప్ రాజకీయాలు తప్ప మాలాగా గ్రూప్ డెవలప్మెంట్ కాదని చెప్పేసి ఇంకోసారి క్లియర్గా చేస్తూ ఉన్నాను. రానున్న 45 డేసే మాకు టైం ఉన్నా సరే మేము ఇంకా రానున్న ఈ 45 డేస్లో ఎంత పని చేస్తామో, మీరు 3 ఇయర్స్ చేయలేని పని ఈ 45 డేస్లో ఖచ్చితంగా చేసి చూపిస్తామని మరి అన్నగారి సమక్షంలో అన్నగారి సమక్షంలో మరి ఇంకొకసారి మరి పెద్దలు ముఖ్యమంత్రి గారికి అన్న కేటీఆర్ గారికి మరి మాచులు శ్రీనివాస్ యాదవ్ గారికి మల్లారెడ్డి గారికి మరి మైనపల్లి హనుమంతన్న గారికి పద్మారావు గారికి మరి ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా కంటోన్మెంట్ పైన మళ్ళీ వీళ్ళ దృష్టి ఉంటుంది, వీళ్ళు మాకు సహకరిస్తూ ఉంటారు కాబట్టి మరి అదేవిధంగా అన్నకి సాయన గారికి కూడా ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. మరి కంటోన్మెంట్స్ వీళ్ళందరూ కూడా ఒకే తాటి మీద ఉండి వచ్చే ఎలక్షన్స్ని కూడా 8కి 8 కూడా కైవసం చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.